हेलो वेलकम टू दी बूस्ट डायरी रेंडु रकाल ईवनिंग स्नैक्स अंडी ओके बैटर तो टू टाइप्स ऑफ स्नैक्स अन्नमाट सो चाला सिंपल गा ईजी गा उंटाई बोंडाल कूडा चाला सॉफ्ट गा फ्लफी गा उंटाई मरि एलागो चूसेयंडी। सो मुंदुगा ओक गिन्नेलोकी मनम ओक कप मैदा तीसुकुंदामु। इंदुलोकी ओक पाव कप బియ్యం పిండండి, బియ్యం పిండి వేసుకోవాలి। అలానే ఒక అర టీ స్పూన్ దాకా తినే సోడా వేసుకోవాలి। అలానే ఉప్పు సరిపడినంత వేసుకుందాము। ఒకసారి బాగా కలుపుకుందాము। ఇప్పుడు పెరుగు వేసుకుందాము। ఒక అర కప్పు దాకా పెరుగు వేసుకోవచ్చు, మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు। సో బాగా కలుపుకోవాలి పెరుగు, పెరుగుతోనే కలుపుకుందాము। మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను చేసే రెసిపీ ఏంటిదో। ఇది మైసూర్ బోండాలన్నమాట, సో ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీ అని చూపిస్తున్నాము। ఇది ఎలా కలుపుకోవాలో, ఎన్ని గంటలు ముందు కలుపుకోవాలో చెప్తానండి। సో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। ఇది ఒక 4 to 5 hours ముందు, లేదంటే మనం సాయంత్రం వేసుకుంటాము అని అన్నప్పుడు మార్నింగే మనం కలిపి పెట్టేసుకోవడం వల్ల చాలా చాలా అంటే చాలా దూదుల్లాగా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బోండాలు, చాలా టేస్టీగా ఉంటాయి। సో బయటే కలిపి పెట్టేయచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు। ఈ పిండి మిశ్రమాన్ని మనం 4-5 గంటల ముందు కలుపుకుని ఈవినింగ్ పూట మనం స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది। దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే అల్లం పచ్చడి అన్ని చేసుకోవచ్చు, శనగపప్పు పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఏదైనా బాగుంటుంది। సో చూస్తున్నారు కదండి, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా చూసుకోవాలి। సో మైదా అనేది ఉండలు లేకుండా పెరుగుతో ఆ ఉప్పుతోనూ కొద్దిగా సోడా కూడా వేసాం కదా, అవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి। కలిపి పక్కన పెట్టేసుకుందాము। ఇక్కడ చూస్తారు కదండి కలిపి మనం పక్కన పెట్టేసుకుంటే ఒక 4-5 గంటల తర్వాత మనం మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట। సో ఈ రకంగా ఉంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది। ఇప్పుడు మూత పెట్టి ఉంచేద్దామండి, తర్వాత సాయంత్రం పూట నూనె పెట్టేసాము, వేడైపోయింది కదా, ఇంకా బోండాలు రౌండ్ రౌండ్గా చక్కగా వేసేసుకోవడమే। రెండో రకం కూడా చూపిస్తాను, కొంచెం పిండితో ఫస్ట్ ముందు ఇలా ప్లెయిన్గా వేసుకుందాము। సో చూసారు కదండి నూనె బాగా కాగాలి, సో చక్కగా వచ్చేస్తాయి వాటికి అవే పైకి వేగి, సో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది। ఇలా చక్కగా వేయించుకుని మనం జలేడ్లోకి తీసుకుంటే నూనె కూడా ఏమి ఎక్కువ పీల్చలేదండి, చాలా బాగున్నాయి అన్నమాట। లైట్గా అనిపిస్తాయి, చాలా తీయంగా అని బెజ్జాలు బెజ్జాలుగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట। సో మీరు కూడా తక్కువ ట్రై చేయండి। ఈ వాయి తీసేద్దాము, తర్వాత మెయిన్ పిండితో అరేంజ్ చేస్తున్నాము చూడండి। సో చక్కగా వేగిపోయినాయి కదా, ఇంకా తీసేసుకుందాము। సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ టైప్ ఏంటంటే ఆ ఉన్న పిండిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక 4-5, కొంచెం ఘాటుగా అయితే బాగుంటుందని, అలానే కొత్తిమీర తగినంత ఉల్లిపాయలు అది మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు। ఒక 1/2 ఉల్లిపాయ దాకా వేసుకున్నాము, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది। సో బాగా కలిపేసుకుని ఆల్రెడీ నూనె కాగిపోయి ఉంది కదా, ఇంకా వేసుకోవడమే। ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, దీనికైతే పచ్చడి కూడా అక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఘాటే చాలా ఎక్కువగా ఉండి మనకి ఇంకా అదే బాగుంటుందన్నమాట। ఇలా వేసుకోవడం వల్ల ఒక ఫ్లేవర్ ఉంటుంది, ప్లెయిన్గా వేసుకున్నప్పుడు పచ్చడి ఉంటే మంచి కాంబినేషన్ అనిపిస్తుంది।
సో రెండు రకాలు చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక బ్యాటర్తో రెండు రకాలు చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి అంటే ప్లెయిన్గా వేసి చేయొచ్చు, పెద్దలకైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా వేసి వేయించి పెట్టచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాము. చూసారు కదండి, ఆల్మోస్ట్ అన్ని వేగిపోయినట్టే ఈ కలర్ వస్తే సరిపోతాయి. సో ఇంకా తీయేసుకున్నాము, ఇంకా తీయేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో కెచప్తో కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి కెచప్ కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇది అల్లం పచ్చడి అండి. సో ఇవి ప్లెయిన్ బొండాలు, అవేమో పచ్చడితో కలిపిన ఇవి. సో రెండు సూపర్ సూపర్గా ఉన్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. Thank you.